బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారు ప్రాంతంలోని తెలంగాణ తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల్లో సీఎం కేసీఆర్ పాల్గొనున్నారు. ఈ రోజు శ్రీవారి ఆలయంలో జరిగే శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవంలో కేసీఆర్ పాల్గొంటారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో తిమ్మాపూర్ శివారు ప్రాంతంలో తెలంగాణ తిరుపతి దేవస్థాన బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి ఏర్పాట్లు చేశారు? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? ఏదైతే తెలంగాణ తిరుపతిలో ఏదైతే ఆ బ్రహ్మోత్సవాలు అయితే ప్రారంభించాయి, ఈ బ్రహ్మోత్సవాలు గత 2 రోజులుగా కొనసాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల భాగంగా అయితే సీఎం కేసీఆర్ కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని చిమ్మాపూర్ కొండపైన ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అయితే వస్తున్న నేపథ్యంలో కూడా ఇక్కడ పిదరం శ్రీనివాస్ రెడ్డి ఏదైతే ఒక సంకల్పంతో అయితే సీఎం కేసీఆర్ సహకారంతో తెలంగాణ తిరుమలగా అయితే ఇక ఈ ఆలయం రూపుదిద్దుకుంది. దీని భాగంగా చూసుకున్నట్టయితే బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు సీఎం కేసీఆర్ వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ సీఎం కేసీఆర్ ఏదైతే అధికారికంగా తన పర్యటన అయితే తెలియకపోవడంతో అయితే అప్పటివరకు కూడా ఏర్పాట్లు ఒక మాదిరిగా సాగడంతో మంగళవారం సాయంత్రం అయితే అధికారికంగా అయితే ఆ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అయితే సమాచారం అందించిన నేపథ్యంలో ఇక్కడ కలెక్టర్ సిబ్బంది కానివ్వండి, మొత్తం అక్కడ ఎస్పీ కానివ్వండి, అందరూ కూడా హుటాహుటిన ఈ ఏదైతే తిమ్మాపూర్ లో ఉన్నటువంటి కొండపైన అయితే పూర్తి ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో భాగంగా అయితే ఒకసారి పర్యటన చూసుకున్నట్టయితే ఉదయం 9:50 ముఖ్యమంత్రి అయితే సీఎం కేసీఆర్ చలతి భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి 10:45 అయితే హెలికాప్టర్ ద్వారా బాన్సవరకు చేరుకుంటారు. దీంతో అనంతరం ఆ బాన్సవరం నుంచి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కొండపైకి అయితే దాదాపు 15 కిలోమీటర్ల ప్రయాణాన్ని అయితే మొత్తానికైతే స్వామి వారికి హెలికాప్టర్ నుంచి బాన్సలు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు ద్వారా అయితే ఈ కొండపైకి చేరుకుంటారు. 10:55 అక్కడ అయితే ఏదైతే కొండపైన ఉన్నటువంటి స్వామి వారిని అయితే ఆ స్వామివారి కార్యక్రమాలు ఏదైతే ఉందో అభిషేకాలకు సంబంధించిన పూర్తి పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. దీంతో పాటు స్వామివారికి ఏదైతే కిరీటాన్ని తయారు చేస్తారు, కిరీటాన్ని అయితే కొంతమంది దాతల ముందుకు వచ్చి అయితే స్వర్ణ కిరీటాన్ని తయారు చేస్తారు. ఈ స్వర్ణ కిరీటాన్ని కూడా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అయితే స్వామివారికి బహుకరించే పెట్టడం జరుగుతుంది. ఇట్లాంటి కార్యక్రమాలు అయితే పెద్ద మొత్తంలో అయితే అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం తర్వాత 1:30 అయితే ఆయన తిరిగి ప్రయాణం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు చూసుకున్నట్టయితే అధికార యంత్రాంగం ఇక్కడ 3 రోజులుగా జిల్లా కేంద్రంలో సంబంధించిన పూర్తి అధికారులందరూ కూడా బీర్కూర్లో అయితే కోటమైన అయితే మఠం వేసిన పరిస్థితి కనిపిస్తుంది. అది ఏమాత్రం ఇది కాకుండా కూడా ముందస్తుగా అయితే ఇటు పోలీస్ యంత్రాంగం కావచ్చు ఇటు జిల్లా యంత్రాంగం అన్ని కూడా ఖచ్చితమైన భద్రతా చర్యలు చేపట్టిన నేపథ్యం కనిపిస్తుంది. స్వామివారికి ఈ కార్యక్రమాల తర్వాత అయితే కృతజ్ఞత సభ అయితే అక్కడ కుండపైనే మొత్తానికి ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటు చేసిన సభకు అయితే పెద్ద మొత్తంలో కూడా భారీగా వస్తున్న నేపథ్యంలో ఇక్కడ భక్తులు కానివ్వండి, చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు కూడా వస్తున్న నేపథ్యంలో కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ పోలీసు విభాగాన్ని చూసుకున్నట్లయితే దాదాపుగా అయితే 1500 మంది పోలీసులకు అయితే భారీ భద్రత అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి జగిత్యాల, నిర్మల్, రామగుండం ఇలాంటి మెదక్తో పాటు నిజామాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి పోలీసు ఆఫీసర్లతో పాటు పోలీసు బలగాలు మొత్తం కూడా ఇక్కడ వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. దీనికి సంబంధించిన సీఎం హెలికాప్టర్ ద్వారా బాన్సడకు రావడంతో కూడా 2 రోజుల క్రితం నుంచి కూడా ఆ ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. నిన్న సాయంత్రం అయితే 5 గంటల తర్వాత అయితే 5 గంటల నుంచి అయితే అధికారికంగా ఈ పర్యటన వస్తున్నారని చెప్పేసి రావడంతో కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ బాన్సవరంలో సంబంధించినటువంటి ఏదైతే రోడ్డు పైన ఉన్నటువంటి డివైడర్ సంబంధించినటువంటి దాంట్లో కొత్త కొత్త మొక్కలు కూడా నాటారు. అన్ని రకాలుగా బాన్సవరకు సుందరంగా అంగరంగ వైభవంగా ఉండే విధంగా ఇది తిరుమల తిరుపతి ఏదైతే తెలంగాణ తిరుమల దేవస్థానంతో పాటు వచ్చే వీధిలో కూడా ఈ సీఎం కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేసిన నేపథ్యం కనిపిస్తుంది. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఏదైతే ఉందో ఆయన ప్రత్యేక సిద్ధపెట్టి కూడా మొత్తానికి అయితే ఆలయ నిర్మాణానికి 23 కోట్లతో అయితే నిధులు కేటాయించి అక్కడ ఏర్పాట్లు చేశారు. ఈ నిధుల కేటాయింపు ఒకసారి 10 కోట్లు ఒకసారి 13 కోట్లు ఇట్లా రావడంతో కూడా మొత్తం అన్ని కూడా ఇక్కడ తెలంగాణ తిరుపతి నుంచి ఏదైతే ఏపీలో ఉన్న తిరుపతికి ఆ విధంగానే కళా వచ్చే విధంగా అయితే మళ్ళీ ఏర్పాట్లు కొండపైన ఉన్నటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. భక్తులకు సంబంధించిన ఇక కళ్యాణ కట్ట కూడా నూతనంగా నిర్మించిన కళ్యాణ కట్ట వచ్చి ఇక్కడ భవనాలు సంబంధించి అయితే భక్తులు వచ్చిన వారికి కూడా రూమ్స్ అద్దెకిచ్చే విధంగా అలాంటి భవనాలు కూడా నిర్మాణం చేసి ఇవన్నీ కూడా కేసీఆర్ ప్రారంభిస్తారని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. అభినందన. థ్యాంక్ యూ.
అసలు.